వృద్ధంటే ఏం చేస్తాడమ్మా లాక్డౌన్ వచ్చింది ఆయన ఎక్కిన కాడి నుంచి పరిస్థితులు బాగాలేదు ఇంకా ఆయన చేసేదాన్ని మనం చేయట్లేదని ఎలా అనుకుంటాం వాలంటీర్లు పెట్టి అంత శుభ్రంగా చేసి పాలన ఇంకా పట్టించుకున్నారని అడిగితే దానికి ఎవరు సమాధానం చెప్తారు వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు టీడీపీ వాళ్ళు తప్ప ఏం లేదు వాలంటీర్లు చేసిన పని ఎవరు చేస్తున్నారమ్మ ఆదర్శం తీసుకొని ప్రతి రాష్ట్రంలో మా వాళ్ళు పెట్టే విధంగా అది టీడీపీ వాళ్ళు పక్కా దుష్ప్రచారం కావాలని కేసులు పెట్టి వాళ్ళు స్టేల్ తీసుకొచ్చి వాళ్ళు చేస్తారు కానీ అది మాత్రం పక్కాగా ఇల్లు ఇచ్చేది మాత్రం చాలా పక్కాగా ఉంటుంది అది ఒక సంవత్సరంలో తేలిపోద్ది అంటే అధికారం పోయినారు ఇప్పుడు ఏం చేస్తారమ్మ వాళ్ళకి ఏదో ఒకటి మాట్లాడాలి టీవీలో కనపడాలన్నా దేని కనపడాలన్నా ఏదో ఒకటి మాట్లాడితే కానీ కనపడరు అది దానివల్ల వాళ్ళు ఏదో ఒకటి బురదల్లి చేయాలని జగన్ మీద బురదల్లడం తప్ప ఏం లేదు ఎవరికి ఇచ్చారు అవి డబ్బులు కట్టించున్నారు కానీ ఎవరికి ఇచ్చారు పోనీ ఎవరికైనా ఇచ్చారనే ఆధారాలు ఉన్నాయా లేవు వాళ్ళు చెప్పడం తప్ప చేసే పనే లేదు ఇంకో రెండు మూడు సంవత్సరాలు అయితే జగన్ గారి పరిపాలన ఏంటి అనేది జనం చూస్తారు దేశం కూడా చూస్తుంది రెండు సంవత్సరాలు కూడా అవ్వలేదు కదమ్మా అయినా సరే 90% పథకాలు చేసి బోల్డ్ తేడా 100% తేడా ఉంటుంది పొరపాటుని కూడా లేదు 25 సంవత్సరాల దాకా వేరే పార్టీ అనేది లేదమ్మా టీడీపీ అనేది అసలు లేదు ఉంటే టీడీపీ అనేది లేదు అతనికి బీపీ వచ్చి మెంటల్ వచ్చి అతను నాకు తెలిసి 1 సంవత్సరంలో చచ్చిపోతాడేమో తెలియదు టీడీపీకి అవకాశం లేదు టీడీపీ అనే పార్టీ ఆంధ్రాలో లేదు రాదు కూడా లేదు బాగానే చేస్తున్నారు ప్రజలంతా కూడా బాగానే ఉంది చాలా బాగుంది ఆయన పెట్టిన నవరత్న పథకాలు కూడా చాలా బాగున్నాయి అమ్మఒడి కానీ జగన్న విద్యా కానీ కానీ వీళ్ళు వెళ్తారు డోర్ టు డోర్ వెళ్ళి వెళ్తున్నారు పథకాలు తీసుకొని వెళ్ళి ఇంటింటికి వెళ్ళి అడిగి మీకు అందుతున్నాయి లేదా మీకు కావాల్సినవి అందుతున్నాయి లేదని చెప్పేసి వెళ్ళి అడిగి తెలుసుకొని అక్కడ ఆసాం ఆ యొక్క నియోజకవర్గం ఉంటారు కదా ఎమ్మెల్యేలు వార్డు మెంబర్స్ వార్డు మెంబర్ కార్యకర్తలు అలాగే వార్డు మెంబర్లు వాళ్ళందరూ కలిసి కనుక్కొని వాళ్ళు అందిస్తున్నారు వాళ్ళు దానికి సంబంధించిన కావాల్సిన ఏ అడుగుతుంటారు రేషన్ కార్డును అలాగే ధృవపత్రాలు అడుగుతుంటారు అవి అందిస్తే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా చూడడానికి జస్ట్ ఇదంటే నాకు ఐడియా ఉంది పథకాలు అంటే వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి బాగా బలంగా చెప్పారు కాబట్టి ఎందుకంటే మా వాళ్ళు కూడా చూపించి పెద్దగా లేదు అలాగని కాదనుకున్నాం ఎవరు ఉంది అంతే ఇప్పుడు పరిస్థితి బట్టి అలాగే ఉంది అలాగనేసి బాగలేదు అన్నాము అలాగని బాగుందని అనుకున్నాం ఆయన అదృష్టం ప్రకారంగా ఈ కరోనా వచ్చింది ఆయన ఏం చేస్తారనేసి పూర్తిగా సాయంకి అనుగ్రహం లేదు మాకు లేదు ఆయన కరోనా లేకపోతే ఆయన ఏం చేసేది అనేది అంటే మాకు తెలుసు ఈ కరోనా వల్ల ఆయన ఏం చేస్తారనేసి పూర్తిగా అనుగ్రహం బాగానంటే ఆయన ఈ రెండు వరకు బాగానే చూస్తాం జగన్ గారు గవర్నమెంట్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడం అనేది జరగదు అని అంటున్నారు అది నిజమే అది చెప్పలేము అది అలాగే మేము చెప్పలేము ఇవ్వలేము జరగదు అని అంటే కొంతమంది వాళ్ళు చెప్తారు కొంతమంది తెలుసుకోము అలాగే టీడీపీ గవర్నమెంట్లో 12 లక్షల ఇళ్ళు కట్టాము అవే ఇవ్వాలి అని అంటున్నారు అది నిజమేనా అది జరిగింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి